కాల్ సెంటర్లో ఉద్యోగం, ఇచ్చిన పని పూర్తి చేస్తే వచ్చిన మొత్తంలో 30% వాట. ఏసీ గదుల్లో కూర్చొని కస్టమర్లకు ఫోన్ చేసి వివరాలు చెబితే చాలు, నెలకు లక్షల్లో సంపాదన. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? మీరంతా నకిలీ కాల్ సెంటర్లలో పనిచేస్తున్న ప్రజల్ని బురుడి కొట్టిస్తున్న ముఠా. రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు తెలుగు ప్రజల్ని మోసం చేసేందుకు టెలికాలర్స్ను నియమించుకుంటున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు చిక్కింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కిషన్ అనే వ్యక్తి ఆన్లైన్లో 550 రూపాయలతో కుట్టు మిషన్ ఆర్డర్ చేశాడు. ఆ వస్తువు ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లో సంస్థ పేరు మీద ఓ పోస్టు వచ్చింది. కవర్ను తెరిచి చూస్తే కుట్టు మిషన్ కొన్నందుకు స్క్రాచ్ కార్డు పంపుతున్నామని కార్డును పంపించారు. కార్డును స్క్రాచ్ చేయగా 8,20,000 విలువైన మహీంద్రా ఎక్స్యూవీ కారు గెలుచుకున్నారని రాసి ఉంది. ఆ బహుమతి పొందాలంటే ఈ నంబర్కు కాల్ చేయాలంటూ పొందుపరిచారు. స్పందించిన వినియోగదారుడు కిషన్ వాళ్లు పంపిన నంబర్కు ఫోన్ చేశాడు. వాహనం పంపేందుకు పలు ఛార్జీల కింద విడతల వారీగా 48,000 వసూలు చేశారు. మరిన్ని డబ్బులు అడుగుతుండటంతో బాధితుడికి అనుమానం వచ్చి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుతో పాటు ఇదే తరహాలో నమోదైన కేసుల్లో ఐపీ అడ్రస్, టవర్ లొకేషన్ ద్వారా నిందితులు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లు గుర్తించారు. 12 మంది సిబ్బందితో కోల్కతా వెళ్లిన బృందం నకిలీ కాల్ సెంటర్లో నిర్వహిస్తున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. పక్కా సమాచారంతో దాడులు చేసి ప్రధాన నిందితుడు సహా 9 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1 కారు, 162,000 నగదు, 39 సెల్ ఫోన్లు, 5 ల్యాప్టాప్లు సహా ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన ప్రధాన నిందితుడు ఉత్తమ్ కుమార్ 2017 నుంచి పలు రాష్ట్రాల్లో నకిలీ కాల్ సెంటర్లలో పనిచేసి అనంతరం స్నేహితుల సాయంతో సొంతంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాడని తెలిపారు. ఇదే సమయంలో పలు రకాల సైబర్ నేరాల కోసం కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్కు చెందిన ముదావత్ రమేష్ పరిచయమయ్యాడు. అతనితో పాటు కాల్ సెంటర్ మోసాల్లో ఆరితేరిన పాట్నా రమేష్ మాలిక్, గ్యాంగ్లో పనిచేసిన బీహార్కు చెందిన ముఖేష్ కుమార్, గుంటూరుకు చెందిన కొండా జగన్మోహన్ రెడ్డిలు ఉత్తమ్తో కలిశారు. తెలుగు ప్రజలను మోసం చేసే కుట్రలో భాగంగా టెలికాలర్స్ కావాలని నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కాల్ సెంటర్లో మంచి ఆఫర్ ఉందని మరో 4 చేరారు. ప్రజలను మోసం చేసి డబ్బు వసూలు చేస్తే 30% వాటా ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వ్యక్తిగత రుణాలు, ఈ కామర్స్ మోసాలు, లాటరీ, ఉద్యోగాలు, కేవైసీ, రివార్డు పాయింట్స్ అంటూ కాల్ సెంటర్ల ద్వారా కోట్ల రూపాయలు కాజేశారు. వీరిపై 19 రాష్ట్రాల్లో 116 కేసులు ఉండగా ఒక్క తెలంగాణలోనే 34 కేసులు ఉన్నాయని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు తెలుగు కస్టమర్స్ ని మోసం చేయడానికి కోసం ఈ మధ్యలో బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అలాంటి రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళని అక్కడ రిక్రూట్ చేస్తూ తెలుగు భాషలో అక్కడి నుంచి కాల్ సెంటర్ నడిపిస్తున్నారు. ఆ కాల్ సెంటర్ ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు చాలా నేరాలు చేస్తున్నారు. వాళ్ళు తెలుగు భాషలో మాట్లాడతారు, మాత్రం ఇక్కడ లోకల్ కాదు. వాళ్ళు అక్కడ బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అలాంటి రాష్ట్రాల నుంచి ఈ కాల్ సెంటర్ నడిపిస్తారు అని ఆ పక్క సమాచారంతో మా టీం అక్కడ పంపడం జరిగింది. కాల్ సెంటర్స్ మీద దాడి చేస్తూ వాళ్ళని అక్కడ 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక లాటరీ వచ్చిందని కానీ, మీకు బోనస్ పాయింట్స్ వచ్చినాయని కానీ, మీరు ఇంట్లో కూర్చొని 5,000 నుంచి 10,000 సంపాదించుకోవచ్చు అన్న ఆఫర్స్, ఈ మెసేజెస్ కూడా పెడతారు. ఇట్లాంటి ఇవన్నీ కూడా వెన్ యూ గెట్ దీస్ మెసేజెస్, మనం సింపుల్గా వాటిని ఇగ్నోర్ చేసి డిలీట్ చేసేయాలండి. డిలీట్ అంతే, దట్స్ ఇట్. దాని లోపల మనం ఆలోచించద్దు, దాని కింద ఇచ్చిన క్లింక్స్ లింక్స్ని క్లిక్ చేయకూడదు.